షార్ట్ ఫిలిం కాంటెస్ట్ పైన. మేము ఒక 3 to 4 minutes షార్ట్ ఫిలిం తయారు చేయమని అందరు షార్ట్ ఫిలిమ్స్ని షార్ట్ ఫిలిం మేకర్స్ని అడుగుతున్నాము. యానిమేటెడ్ కాకుండా మనుషుల భావనలతో బయటికి వచ్చే ఒక వీడియో మాకు కావాలది. ఇది డెడ్లైన్ September 20th పెడుతున్నాము. దాని లోపల వచ్చిన వీడియోస్ అన్నిట్లో ఫస్ట్ ప్రైజ్కి 50,000 రూపీస్ ఇస్తున్నాము. సెకండ్ ప్రైజ్ ఒక 15,000 ఒక సెకండ్ ప్రైజ్ ఉంది. అది కాకుండా మాకు వచ్చిన వీడియోల్లో అన్నిటివన్నా కొన్ని మంచి వీడియోలు సెలెక్ట్ చేసి మా యూట్యూబ్ ప్రాజెక్ట్ 511 యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము. వాటిలో ఏదైతే మోస్ట్ పాపులర్ వీడియో ఉందో దానికి కూడా ఒక 15,000 ప్రైస్ పెట్టాము. వీఆర్ హోపింగ్ దట్ షార్ట్ ఫిలిం మేకర్స్ అందరూ విల్ టేక్ దిస్ అస్ అన్ ఆపర్చునిటీ. దేని మీద షార్ట్ ఫిలిం దేని మీద? ఇంపాక్ట్ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. అంటే ఎడ్యుకేషన్ అనేది చాలా విధాలుగా ఇవ్వచ్చు. కొన్ని స్కూల్స్లో కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, కొన్ని ఫ్యూస్లో ఉండవు. ప్రతి ప్రభుత్వ పాఠశాలని మన ప్రైవేట్ స్కూల్ లెవెల్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ తీసుకొస్తే వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఇట్ కెన్ హ్యావ్ ఆన్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్. ఆ థీమ్ పైన వీ వాంట్ పీపుల్ టు మేక్ ఎ ఫిలిం. ఎడ్యుకేషన్ ఒక ఇంపార్టెన్స్, అది ఒక మనిషి జీవితాన్ని ఎలా మార్చగలదు, వెదర్ ఇట్ కమ్స్ ఆఫ్ డబ్బుల విషయంలో కానీ, వాళ్ళ సివిక్ సెన్స్లో కానీ, లేకపోతే వాళ్ళు హైజీన్ వైజ్ కానీ, జాబ్ క్రియేషన్ కానీ, వాళ్ళ సోషల్ క్లాస్ అసలు ఎలా పెరగచ్చు, యునో ఇఫ్ యు ఆర్ హౌ కెన్ ఎడ్యుకేషన్ బ్రింగ్ యూ అవుట్ ఆఫ్ వేర్ యు ఆర్ అన్న దానిపైన ఈ వీడియో. అని ఐ బీన్ అసోసియేటెడ్ విత్ దిస్ ప్రాజెక్ట్ 511 రైట్ ఫ్రమ్ ఇట్స్ ఇన్సెప్షన్. నేను హైదరాబాద్ రౌండ్ టేబుల్ 8 టేబులర్ని, ఒకప్పుడు ఇప్పుడు 41ర్ని. ఈ ఒక స్మాల్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసి ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్ అని రౌండ్ టేబుల్కి ఉండే ఒక మూమెంట్లో స్కూల్స్ కట్టడం మొదలుపెట్టాం. స్కూల్స్ కట్టిన తర్వాత చాలా స్కూల్స్ మేము కట్టించిన తర్వాత వాటిని సరిగ్గా చూసుకునేవాళ్ళు కాదు. అందుకని ప్రాజెక్ట్ 511 అని ఒక కాన్సెప్ట్ని స్టార్ట్ చేసి గవర్నమెంట్ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టించారు కానీ ప్రతి దాంట్లో ఏయో లోపాలు ఉంటాయి. ఆ లోపాలు ఏంటనే చూసి వీ స్టడీడ్ దెమ్. దానికి ఒక సొల్యూషన్ లాగా ప్రాజెక్ట్ 511 అని క్రియేట్ చేసి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో లేని అన్ని వీ స్టార్టెడ్ గివింగ్ ఇట్ ఇన్ అ వెరీ సైంటిఫిక్, ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబుల్ మేనర్. దాన్ని చూసి చాలా లాట్ ఆఫ్ కార్పొరేట్స్, లాట్ ఆఫ్ సోషల్ ఫ్రెండ్స్ అందరు కలిపి దే బీన్ మేకింగ్ దిస్ మూమెంట్ అ వెరీ స్ట్రాంగ్ మూమెంట్. ఇప్పుడు 1022 స్కూల్స్లో ఓవర్ 2 lakh చిల్డ్రన్కి ఈ ఇనిషియేటివ్ని వీ బీన్ ఏబుల్ టు ప్రొవైడ్. ఎడ్యుకేషన్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యూ కెన్ హ్యావ్ నో డెవలప్మెంట్ ఇన్ దిస్ కంట్రీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ ఎడ్యుకేషన్. యూ థింక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాన్ ఎఫోర్డింగ్ పీపుల్కి ఎడ్యుకేషన్ అందించడం అనేది ఒకటైతే, ఇక్కడ మేమున్న రీజన్ అంటే 511 ప్రాజెక్ట్కి బేసికలీ నేను ఇంతకుముందు లేను, బట్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ నో అబౌట్ ఇట్. సురేష్ బాబు గారు రైట్ ఫ్రమ్ ఇన్సెప్షన్ ఉన్నారు. నా ఇంట్రెస్ట్ ఏంటంటే ఐఎమ్ యాక్చువల్లీ విత్ ఎ హంగర్ ఫర్ ఏ గుడ్ డైరెక్టర్. నేను ఎవ్రీ ఇయర్ ఒక షార్ట్ ఫిలిం డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటున్నాను. సో అలా ఇందులోంచి వచ్చిన వాళ్ళు చేయాలని ఒక మంచి డైరెక్టర్ నాకు బాగా నచ్చిన వాళ్ళు ఉంటే ఐ విల్ ప్రామిస్ ఆన్ ద వెరీ సేమ్ డే టు మేక్ ఎ మూవీ విత్ హిమ్. ఐఎమ్ జెన్యున్ లుకింగ్ ఫర్ దట్ స్టఫ్. అండ్ వాళ్ళు అడిగినట్టుగా దర్ ఇస్ ఎ వెరీ నోబుల్ కాజ్ ఇన్ దట్. ఎడ్యుకేషన్ స్ట్రెస్ తీసుకొని హ్యూమన్ వాల్యూస్ని చూపిస్తూ ఒక మూవీ 4 మినిట్స్ ఆ 3 మినిట్స్ వాళ్ళు ఇచ్చిన డ్యూరేషన్లో చేస్తే దర్ ఇస్ 20 డేస్ టైం యూ కెన్ కమ్ అవుట్ అండ్ 9th October ఈజ్ ఏ వెరీ డీసెంట్ టైమ్ టు షో కేస్ టు అదర్స్. ఐ వెరీ మచ్ వెల్కమ్ దిస్ థింగ్ అండ్ ఐఎమ్ ఆనర్ టు బి హియర్ ఆన్ దిస్ ఒకేషన్. అయితే కనెక్ట్ చేసుకెళ్తే షార్ట్ ఫిలిం మేకర్స్కి అడ్వైజ్ అదే అని. టాపిక్ అంత ఈజీ టాపిక్ కాదు. సో ఇక్కడ అంటే చాలా డ్రామాటిక్గా కామెడీగా చాలా షార్ట్ ఫిలిమ్స్ చాలామంది వాళ్ళు తీయడం అలవాటు. ఇట్ ఈస్ అ టఫ్ టాపిక్ అండ్ ఆ ట్రిక్ విల్ బీ టు ఎంగేజ్ ద ఆడియన్సెస్. అది లెంగ్త్ అవన్నీ పట్టించుకోకుండా మీరు ఎంత ఇంట్రెస్టింగ్గా స్టోరీ చెప్పగలుగుతారో, కమర్షియల్లీ ఎంత ఎంగేజ్ చేయగలుగుతారో, ఐ థింక్ దట్ స్టార్ట్ కాంట్రిబ్యూటింగ్ టు ఇట్ బై వే మోర్ అండ్ మోర్ పీపుల్ కెన్ గెట్ ఎడ్యుకేటెడ్. సెకండ్లీ ఫర్ పీపుల్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ ఇట్స్ గుడ్ ఫర్ అస్, విల్ గెట్ న్యూ డైరెక్టర్స్, న్యూ క్రియేటివ్ పీపుల్. సో వీ కెన్ ఎంకరేజ్ దెమ్ అండ్ విల్ డెఫినెట్లీ ఎంకరేజ్ దెమ్ ఇఫ్ దే మేక్ అ గుడ్ ఫిలిం.